పచ్చా టమాటో సోయా పులావ్ తయారు చేసుకునే విధానం ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకొని నూనె వేడైన తర్వాత మిరియాలు చెక్క బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు ఉల్లిపాయలు వేసి కలిపి కరివేపాకు పుదీనా కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత పసుపు వేసి కలిపి వేడి నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టిన సోయా కచ్చి టమాటా ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ పచ్చి బఠానీ నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి కలిపి నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసి కలిపి మూత పెట్టాలి పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అన్నం రెడీ అవుతుంది అంతే వేడివేడి రుచికరమైన కచ్చా టమాటా సోయా పులావ్ రెడీ